సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్తాకొడళ్ళు మాయా రాఖీ. ఒక ఊర్లో సూర్యకాంతం చంద్రకాంతం అనే అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ, ఏదైనా నచ్చితే అది సొంతం చేసుకునే వరకు వదిలేది కాదు. సూర్యకాంతం అది మంచలవాటు కాదు, మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సూర్యకాంతం హాల్లో సోఫాలో కూర్చుని ఉండగా అప్పుడే వచ్చిన చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా, ఏందే మస్తు షారుగా ఉన్నావు, ఏంది సంగతి? అది నా చీర ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ ఎందుకు అడుగుతాన్నావు? ఇందాకే తీసుకున్నాను అత్తమ్మా, 25,000. 25,000? ఏముందే గా చీరలో అంత ప్రత్యేకత? ఏం లేదత్తమ్మా, అమ్మేవాడి దగ్గర నాకు నచ్చింది ఈ ఒక్క చీరే ఉంది. సరే డబ్బెంత చెప్పో ఇస్తాను అన్నాను. 500 కానీ ఈ చీర అమ్మనమ్మా అన్నాడు. ఇది నా పిల్లం కోసం ఉంచాను, ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు. హా, నాకు నచ్చింది నేను వదులుకుంటానా? ఎంత డబ్బైనా సరే పర్లేదు, 1,000 తీసుకో అన్నాను. అయినా ఇవ్వనన్నాడు. అట్లా 1,000 పెంచుకుంటూ 25,000 దగ్గరికి వచ్చాక, సరే మేడం మీరు ఇంతగా అడుగుతున్నారు కదా తీసుకోండి అని ఇచ్చాడు. ఒసే ఒసే, నీ ఆశ తగలయ్యా, చీర నచ్చిందని 500 చీర 25,000 పెట్టుకుంటావా? ముందుగా చీరలోడు ఎక్కడున్నాడో చూడు. డబ్బు ఇవ్వగానే వెళ్ళిపోయాడు కదత్తమ్మా. నీది పిచ్చో ఎర్రో సమజైతలేదు. అయినా నీ దగ్గర 25,000 ఎక్కడియే? మీ అబ్బాయి జేబులో ఉంటే తీసానత్తమ్మా. నా ఇల్లుని గుల్ల చేస్తానో గదనే, నిన్ను నమ్మి గీ ఇల్లు వదిలి పోవాలంటేనే భయమేస్తాంది నాకు. అవునా, ఎందుకత్తమ్మా? ఎందుకేందే, నేనున్నప్పుడే నువ్వు ఇన్ని చేస్తాన్నావు, ఇంకా నేను ఇంట్లో లేకపోతే నా ఇల్లే అమ్మేస్తావేమో. అట్లా ఎందుకు చేస్తానత్తమ్మా? ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడికేందే, రేపు రాఖీ పండగ గదనే, మా తమ్ముడికి రాఖీ కట్టాలి. అయ్యో, రేపు రాఖీ పండగ కదా, మర్చిపోయాను. అబ్బా గుర్తుంటేనా? ఆ ఉంటే 25,000 పెట్టి రాఖీ కొనేదానివా? వద్దే తల్లి, నీకో దండం. అబ్బా ఎప్పుడు ఎందుకు చేస్తానత్తమ్మా. అవును గాని మీరు రాఖీ కొన్నారా? లేదు. ఇంకా కొనలేదా? ఏంటత్తమ్మా, మీరు ఇట్లా ఆలస్యం చేస్తే మంచి మంచి రాఖీలన్నీ అమ్ముడుపోతాయి కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రాఖీ కడతారు, కొంచెం మంచిది కడితేనే బాగుంటుంది కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి మంచిది ఖరీదైన రాఖీ కొందాం. ఏమొద్దు. ఏమొద్దంటారేంటి, పదండి కొందాం. అబ్బా వద్దే. అదే ఎందుకు అని అడుగుతున్నానత్తమ్మా. ఎందుకేందే, మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఒకటి ఉంది, గది ఎన్ని రాఖీలంటే అన్ని, ఎలాంటి రాఖీలు కావాలంటే గసొంటి రాఖీలు ఇస్తుంది. సరేనా, ఇక ఆపు. ఏంటి మ్యాజికల్ రాఖీనా? మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఉందని నాకెప్పుడు చెప్పలేదేంటత్తమ్మా? చెప్తే గీపాటికే దాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేదాని కదనే, నాకు తెలియదని సంగతి. మీకెప్పుడు నా మీద అనుమానమే. అత్తమ్మా అదొక్కసారి నాకు చూపించరా, నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్తా కదా, అప్పుడు ఆ మ్యాజికల్ రాఖీతో ఒక రాఖీ తీసుకుని వెళ్తాను. సరేరా అని చెప్పి చంద్రకాంతాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. తన గదిలో అటకపెట్ట మీద ఉన్న ట్రంకు పెట్ట కిందికి దించి అందులో నుంచి ఒక రాఖీ బయటికి తీసింది. అది చూడటానికి బంగారు రంగులో మెరుస్తూ ఉంది. అది చూసిన చంద్రకాంతం, అబ్బా అత్తమ్మా, ఇదేంటి బంగారంలా దగదగా మెరిసిపోతుంది. మరేమనుకున్నావు, దాని శక్తులు కూడా గట్లనే ఉంటాయి. ఇది ఇట్లా చేతిలో పట్టుకొని ఏదనుకుంటే అది అవుతుందా? ఏదంటే గది అవదు, ఎన్ని రాఖీలంటే అన్ని వస్తాయి అంతే. అవునా, చాలా బాగుంది అత్తమ్మా. సరే రేపొద్దున్న నీకెన్ని కావాలో చెప్పు, అన్ని ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి పని చూసుకో, నేను కాసేపు పడుకుంటా. సరే అత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చింది. తన గదిలోకి వచ్చి, ఆ ఒక్క రాఖీతో ఎన్ని రాఖీలైనా వస్తాయి కదా, హా ఇప్పుడు ఆ ఒక్కదాని సాయంతో 100 రాఖీలు తీసుకొచ్చి ఊర్లో అమ్మేస్తా, చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఎంచక్క ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. హా, ఈ విషయం అత్తమ్మకి తెలియకుండా చూసుకోవాలి. ఆమె నిద్రపోయాక ఆ మ్యాజికల్ రాఖీ తెచ్చి బస్తాలో రాఖీలన్నీ నింపేస్తాం, రేపు అత్తమ్మ ఊరికెళ్ళగానే షాప్ పెట్టి అమ్మేస్తా అని అనుకుంటూ ఉంది. అనుకున్నట్టుగానే సూర్యకాంతం నిద్రపోయాక తన గదిలోకి వచ్చి శబ్దం రాకుండా ఆ మ్యాజికల్ రాఖీ తీసుకుని తన గదిలోకి వచ్చింది. ఆ మ్యాజికల్ రాఖీ ముందు పెట్టుకుని దానిమీద చేయి పెట్టి, నా గది నిండా రాఖీలు రావాలి. ఆమె అలా అనుకోవడంతోనే ఆమె గదిలో రాఖీలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి, అత్తమ్మ చెప్పింది నిజమే, ఎన్ని రాఖీలో, ఇక ఇది అత్తమ్మ గదిలో పెట్టి పడుకుంటాను, తెల్లారాక వ్యాపారం మొదలు పెడదాం
అనుకొని అత్తమ్మ రూమ్కి వెళ్ళింది. సూర్యకాంతం లేస్తున్నట్లుగా అనిపించడంతో ఆ రాఖి ఆమె గదిలో పడేసి ఏం తెలియనట్లుగా తన గదిలోకి వచ్చేసింది. తెల్లారి సూర్యకాంతం మ్యాజికల్ రాఖీ బయట ఉండడం చూసి, గిదేంది ఇది బయటుందేంది, అంటే రాత్రి లోపల పెట్టడం మర్చిపోయినా ఏంది, ఏమోలే అనుకుంటూ ఆ రాఖీ సాయంతో తన తమ్ముడి చేతికి కట్టడానికి ఒక రాఖీ తీసుకుని, చంద్రాన్ నేను పోయొస్తానే, మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తా, నువ్వెప్పుడు వెళ్తున్నావు? నేను కూడా వెళ్తానత్తమ్మా, మీరెళ్ళండి అని చెప్పి అత్తని పంపించింది. ఆమె వెళ్లడమే తరువాయిగా చంద్రకాంతం మ్యాజికల్ రాఖీతో వచ్చిన రాఖీలన్నింటినీ మూట కట్టుకుని తెచ్చి ఊర్లో షాప్ పెట్టింది. రాఖీలన్నీ చాలా బాగున్నాయి, ఒక్కోటి 100 అమ్మినా కొంటారు, 10 అమ్మితే 1000, 100 అమ్మితే 10,000 అంటూ ఉండగా ఒక పాప వచ్చి నిలబడింది. ఆమెని చూడగానే చంద్రకాంతం, ఏం కావాలమ్మా, రాఖీనా, డబ్బులున్నాయా? లేవు. లేవా, పుణ్యానికి ఇస్తా అనుకున్నావా, వెళ్ళు. ఇన్ని ఉన్నాయి కదా, ఒకటి ఇవ్వచ్చుగా అని ఆగి, పోనీలే దిష్టి లెక్కపోతుంది, ఒకటి ఇద్దాంలే అనుకుని ఒక రాఖీ ఇచ్చి, ఇదిగో వెళ్ళు మళ్ళీ రాకు అని అంది. ఆ పాప ఆ రాఖీ తీసుకుని అక్కడే ఉంది. అంతలోనే ఒక ఆవిడ వచ్చి, రాఖీలు చాలా బాగున్నాయమ్మా, ఒకటెంత? మీరు పట్టుకున్నదైతే 200, మా దగ్గర ఉన్న దాంట్లో అదే చీప్. అవునా, సరే ఇవ్వండి అని డబ్బు ఇచ్చి రాఖీ తీసుకుంది. ఆ రాఖీ చేతిలోకి రావటంతోనే అది కాస్త కప్పగా మారిపోయింది. అది చూసి ఆవిడ భయంతో, కప్ప కప్ప చిచి కప్ప కప్ప, హే రాఖీల పేరు చెప్పి నన్నే భయపడతావా, ఇప్పటిదాకా రాఖీలానే ఉందిగా, ఇప్పుడెట్లా కప్పగా మారింది, అంటే మంత్రాలు చేస్తున్నావా అనగానే చంద్రకాంతం షాకు. చూస్తూ ఉండగానే ఆమె ముందు రాఖీలన్నీ కప్పలు తేళ్లు అన్ని రకాల పురుగులుగా మారిపోయాయి. అది చూసి చంద్రకాంతం షాక్ అయింది. చుట్టూ ఉన్న జనమంతా చంద్రకాంతం దగ్గర పోగయ్యి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ల మాటలు విన్న చంద్రకాంతం, అమ్మో ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి మాయలు మంత్రాలు చేస్తున్నావా అని నన్ను కొట్టేసేలా ఉన్నారు, ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకొని అక్కడి నుంచి పారిపోయి ఇంటికొచ్చేసింది. ఇంటికి రాగానే సూర్యకాంతం, హా వచ్చినవా, బాగయిందా అనగానే చంద్రకాంతం షాక్. చూడు, అద్భుతమైన శక్తులుంటే గవి మంచివాటి కోసం వాడాలి, కానీ సొమ్ము చేసుకోవడం కోసం కాదు. దాని మ్యాజికల్ శక్తి సాయం చేయడం కోసమే, కానీ స్వార్థం కోసం కాదు. ఇప్పటికైనా నీ అత్యాస బుద్ధిని మాని సక్కగుండు, లేకపోతే ఇప్పుడు జరిగినట్లుగానే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటది అనగానే చంద్రకాంతానికి తను చేసిన పొరపాటు అర్థమైంది. వెంటనే క్షమాపణ కోరి చక్కగా ఉంటానని చెప్పి అత్తకి మాటిచ్చింది.